సుల్తాన్ బజార్ లో ఉస్మానియా మెడికల్ కాలేజీ డాక్టర్లు గంజాయి కేసులో దొరకడం కలకలం రేపింది. అయితే వారిద్దరు ఉస్మానియా కాలేజ్ పూర్వ విద్యార్థులన్నారు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్. ప్రస్తుతం వారిద్దరికి మెడికల్ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో యాంటీ డ్రగ్స్ టీమ్ ఏర్పాటు చేశామంటున్న నరేంద్ర కుమార్ తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపినటువంటి విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందించడానికి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర కుమార్ గారు మాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం సార్, అసలు పోలీసు వాళ్ళు నిన్న ఒక్కసారిగా గంజాయికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారని కూడా ఒక వార్త బయట కలకలం చెప్తా ఉంది. నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం ఇద్దరు మెడికల్ గ్రాడ్యుయేట్స్ మణికందన్ అని ఆయన ఆర్థోపెడిక్స్లో సీనియర్ రెసిడెన్స్ చేస్తున్నారు, అండ్ అరవింద్ ఇతను 2022లో అంటే 2 సంవత్సరాల క్రితం ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యి అతను ఖాళీగా ఈ ఇద్దరు మనం ఒక విధంగా చూసుకోవాలంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్, ఇప్పటి స్టూడెంట్స్ కాదు. ఈ అరవింద్ అనే అతను MBBS అయిపోయి హౌస్ సర్జెన్సీ కూడా కంప్లీట్ అయిన అతను, అతనికి అకామిడేషన్ ఉండదు, అతను ఇక్కడ ఉండట్లేదు. అదేవిధంగా మణికందన్ సీనియర్ రెసిడెన్సీ చేస్తున్నాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టైంలో, అతనికి కూడా మన ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అకామిడేషన్ ఉండదు. సో ఈ ఇద్దరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ లాగా చూడాలి కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి, అది వాస్తవం కాదు. రెండోది, ఈ ఇన్సిడెంట్ అనేది కాలేజీ ఆవరణలో జరిగినట్టు మనకు న్యూస్ వచ్చినాయి. ఇది పోలీసు వారి ప్రకారం కోటి ఏరియాలో ఎక్కడో జరిగినట్టు మనకి వాళ్ళు సమాచారం ఇచ్చారు. సో ఇది కాలేజీ ఆవరణలో మాత్రం జరగలేదు. సో ఈ రెండు విషయాల వల్ల ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఈ అన్ఫార్చునేట్గా జరిగిన ఈ డ్రగ్ అబ్యూస్ కేసెస్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న విద్యార్థులందరి మీద మాకు పూర్తి పర్యవేక్షణ ఉంటుంది, హాస్టల్స్లో పర్యవేక్షణ ఉంటుంది, హాస్టల్స్కి వార్డెన్స్ ఉంటారు, డిప్యూటీ వార్డెన్స్ ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు, అదేవిధంగా మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి ఒక 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒక టీచర్ మెంటర్గా ఉంటారు. సో ఇన్ని విధాలుగా స్టెప్ వైజ్ వాళ్ళ మీద మానిటరింగ్ అనేది ఉండటం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం లేదు. ప్రధానంగా ఇద్దరు డాక్టర్స్ అనేటప్పటికీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివారు అనేటప్పటికీ కొంత బయట వార్త దావంలో ఏదైతే వ్యాపించినటువంటి మనం చూస్తా ఉన్నాం. మాకు కాలేజీలో యాంటీ డ్రగ్ కమిటీ అనేది ఉంటుంది. మేము ఇది ఫ్రీక్వెంట్గా మీట్ అవుతూ ఉంటాం, మెయిన్గా టు గివ్ అవేర్నెస్ అబౌట్ ది డ్రగ్ అబ్యూస్, వాటి వల్ల దుష్ప్రచారం ఏం జరుగుతుంది ఏంటి అనేది పిల్లలకి అవగాహన కల్పిస్తూ ఉంటాం. రీసెంట్గా కూడా 26th జూన్ హాస్పిటల్ ఆవరణలోనే ఒక పెద్ద ర్యాలీ తీసాం, సే నో టు డ్రగ్స్ అనేది విద్యార్థులను ఇన్వాల్వ్ చేసి. సో ఈ విధంగా ఈ యాంటీ డ్రగ్ కమిటీ అనేది ఈరోజు మీట్ అయ్యాం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద ఒకసారి రివ్యూ చేసుకోవటానికి మేము ఇన్డెప్త్ ఎంక్వైరీ అనేది ఒకటి ఆర్డర్ చేసాం. హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్ మొత్తం కూడా ఇన్డెప్త్ అనాలిసిస్ తీసుకోవడానికి మేము సార్ ఎలా అనిపిస్తుంది? బలంగా వైద్యం పెట్టి మన పక్క భవిష్యత్తు తరాలకు అవసరమైనటువంటి వారు, వైద్యులు, వైద్యాన్ని అందించేవారు, ప్రాణాలు కాపాడేటటువంటి వారు, ఇలాంటి అంశాలలో ఉన్నప్పుడు కొంత బాధ కూడా కలిగిస్తూ ఉంటుంది. అధ్యాపకుల్లో ఉన్నటువంటి వేగం, ఈ విద్యార్థులు కావచ్చు, కేవలం వైద్య విద్యార్థులే కావచ్చు, మిగతా విద్యార్థులు కూడా ఏం చేయదలుచుకున్నారు. మాకు చాలా బాధగా ఉంది. ఎవరో ఒక పూర్వ విద్యార్థులు చేసిన దానికి ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద కంట్రీ, అంత పురాతనమైన వైద్యశాల, ఎంతోమంది నిష్ఠావంతులైన వైద్యుల్ని ఇక్కడ చదువుకుని పైకి వచ్చారు. దేశంలోనే పేరెన్నిక గన్న ఈ మెడికల్ కాలేజీకి ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల బ్యాడ్ నేమ్ రావటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అందులో పూర్వ విద్యార్థులు
వేరే చోట కాలేజీలో కాకుండా రోడ్డు మీద చేసిన దానికి కాలేజీ పేరు బదనాం అవటం అనేది అది శోచనీయం. ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటు తన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి, మీ ఆరోగ్యం కూడా చదువుతో పాటు పట్టించుకోవాలి. ఇది మొత్తానికి పూర్వ విద్యార్థులు అయినా కూడా కొంత బాధాకరంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఏదైతే ఇతర వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అనే అంశానికి సంబంధించి అనే కోణంలో కూడా తాము ఇన్ డెప్త్ విచారణ అనేది చేస్తున్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ విజేత, వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.